ఒలింపిక్ క్రీడలు, ఇవి ప్రపంచ పోటీలు. 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహింపబడతాయి. గ్రీకు దేవతయగు జ్యూస్ గౌరవార్థం వీటిని ప్రప్రథమముగా క్రీస్తు పూర్వము 776లో ఒలింపిక్ పర్వతంపై నిర్వహించారు. అప్పట్లో ఆటల పోటీలే కాకుండా లలిత కళలలోనూ సాహిత్యంలోనూ కూడా పోటీలు నిర్వహించేవారు. క్రమేపీ వాటిని క్రీడలకే పరిమితం చేయటం జరిగింది. క్రీస్తు శకం 394లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభాల వల్ల వాటిని నిర్వహించటం మానుకున్నారు. అడపాదడపా అవి నిర్వహించబడ్డా వాటికి ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఫ్రాన్స్ దేశస్థుడగు పియరీ యొక్క విశేష కృషి వల్ల 1896 నుండి ఆధునిక పద్ధతులలో ఒలింపిక్ క్రీడలు పునరుద్ధరింపబడటమే కాకుండా నిర్వహింపబడుతూ వచ్చాయి. ఆసియా క్రీడలు. ఒలింపిక్స్ క్రీడల మాదిరిగా ఆసియా దేశాలకు 1951 నుండి క్రీడల పోటీలు జరుగుతూ వచ్చాయి. వీటిని తొలుత జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ పోటీలు జరుగుతున్నాయి. వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు, ఇవి కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మొదటిలో ఇంగ్లాండ్లో నిర్వహింపబడ్డాయి. ఈ పోటీలను ప్రుడెన్షియల్ క్రికెట్ పోటీలను కూడా వ్యవహరించవచ్చు.